స్టేషన్ గన్పూర్లో సింగపురం ఇందిరా గారికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ దక్కినందున సంతోషంతో స్టేషన్ గన్పూర్ సీనియర్ నాయకులు ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు ఈరోజు వేలేరు మండల ముఖ్య నాయకులు మా యొక్క మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి సంపద గారి ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకురాలు సింగపురం ఇందిరా గారికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ వారి మీద నమ్మకం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు గాను వారి నివాసంలో మేము కలవడానికి ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా గన్పూర్ స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ చెప్పే విషయం ఏంటంటే ఒక ఆడబిడ్డ ఎన్నో ఏండ్లుగా కష్టపడి పోయిన ఐదేళ్ళైనా కానీ ఇప్పుడు రాబోయే ఐదేళ్ల నుంచి అయినా కానీ ఎన్నో ఏళ్ళ కష్టపడి పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల నుండి కష్టపడి మొక్కువని దీక్షతో ప్రతి కార్యకర్తకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ ముందు వరుసలో నిలుస్తున్నారు మా సింగపూరం ఇందిరక్క గారు మరి వారి మీద నమ్మకం ఉంచి వారిచ్చినటువంటి టికెట్కు బాధ్యతగా మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేమందరం శిరస వహిస్తూ వారి గెలుపు కోసం మేమందరం కృషి చేస్తాము ఎంతోమంది నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు పక్క నియోజకవర్గాలలో గెలవము అనే వారికి ఉన్నటువంటి సంకల్పంతో మిగతా నియోజకవర్గాలలో గెలుతామని చెప్పి ఈరోజు స్టేషన్ గన్పూర్ రావడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ స్టేషన్ గన్పూర్కు చేసినటువంటి అభివృద్ధి ఏముంది దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసే విషయం ఏంటంటే గతంలో గెలిచినటువంటి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాయకులైనా కానీ టీడీపీ నుంచి గెలిచిన నాయకులైన నా నాయకులైన టీఆర్ఎస్ నుంచి గెలిచిన నాయకులైనా కానీ స్టేషన్ గర్పూర్ అభివృద్ధి శూన్యం ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన చరిత్ర లేదు మరి అంతేకాదు డబుల్ ఈ యొక్క దళితులకు మూడెకరాల భూమే కానీ దళితులకు సీఎం ఆయన సీఎం చేస్తా అన్నటువంటి హామీలు కూడా ఏమీ నెరవేర్చలేదు మా యొక్క నియోజకవర్గంలో దళిత డిప్యూటీ సీఎం ఉంటే అతన్ని తీసేసిన పరిస్థితి సీఎం గారికి ఉన్నది కాబట్టి స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చెందాలంటే సింగపురం ఇందిరా గారిని గెలిపించుకునేందుకు మేమందరం కృషి చేస్తాము సింగపురం ఇందిరక్క గారు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి ఆస్తులు సంపాదించుకోవడం కోసం వారి పిల్లల బావు కోసం రావడం లేదు ఈరోజు స్టేషన్ గన్పూర్కు వారు వచ్చింది స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చేయాలి స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నైతిక విలువలు కలిగినటువంటి నాయకులు అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి వారు వస్తున్నారు కాబట్టి మా యొక్క భుజ స్కంధాలపైన వారు పెట్టినటువంటి బాధ్యతను మేము నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ యొక్క స్టేషన్ గన్పూర్లో అందరం ఒక ఆడబిడ్డకు మేము పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు కడియం గారు వర్ధనపేట నియోజకవర్గం వారు మరి స్టేషన్ కన్పూర్కి వస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనించాలి రేపు స్టేషన్ కన్పూర్లో ఏదన్నా జరిగింది అని అంటే ఒక అమ్మకు అక్కకు డైరెక్ట్గా వెళ్ళి కలవాల్సిన పరిస్థితి మన ఇందిరక్క దగ్గర ఉంటుంది కానీ కడియం శ్రీఆర్ గారి దగ్గర ఆ విధంగా ఉండదు అంతేకాదు వారి వాళ్ళు చెప్తా ఉంటే ఊరుకో నాయకుని పట్టుకొని రావాలి ఆ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి కడియం శ్రీఆర్ గారి చరిత్ర ఎలాంటిదో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మరీ ముఖ్యంగా రేపు స్టే ఈ యొక్క స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీఆర్ గారు చచ్చిపోతే ఏడబెడతారండి తీసుకుపోయి వర్ధన పెట్టాలి కానీ ఏదన్నా జరిగే పరిస్థితులకు ఈరోజు చనిపోయినా కానీ స్టేషన్ గన్పూర్ గడ్డ మీదనే మా యొక్క సింగపురం ఇందిరక్క గారిని అక్కడే వాళ్ళని బొందపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క కడియం శ్రీఆర్ గారు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాడు దీని అందరినీ గుర్తుపెట్టుకొని మనందరం ఒకే ఒక్కటే తా తాటితోటి ఉండాలి ఏది సింగపురం ఇందిరక్క గారి గెలుపు కోసం కృషి చేయాలి సింగపురం ఇందిరక్క గారిని గెలిపించుకోవాలి మనందరం అభివృద్ధి చెందాలి మన స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చెందాలి ఈరోజు బంధపడగల ఆసుపత్రి లేదు కనీసం స్టేషన్ గన్పూర్లో డిగ్రీ కళాశాల లేదు ఎక్కడనైనా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమైనా ఉన్నదా కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు కన్నా కాంగ్రెస్ పార్టీ మనందరం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఫీజు రియంబర్స్మెంటు రైతు రుణమాఫీ అంతేకాదు డ్వాక్రా మహిళలకు పావుల పడి రుణాలు మరీ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు ఇచ్చిళ్ళు ఈ రోజు పెట్టినటువంటి స్కీములు ఆరు స్కీములు ఉన్నాయి ఆరు స్కీములను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మా యొక్క పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదిన ఎల్బీ కళాశాలలో ఎల్బీ కాలేజ్ గ్రౌండ్లో మొట్టమొదటి సంతకం వీటి మీదనే పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా బుక్కె అన్నం ఎంతనే వారి యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనే స సంకల్పంతో ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలలో రా మా కాంగ్రెస్ పార్టీ పాడైనా పర్వాలేదు కానీ పన్నెండు వందల మంది అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ గారు మనకు కా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని అన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది దీన్ని కంపల్సరిగా సింగపురం ఇందిరాకా గాంధీ స్టేషన్ గణపూర్లో గెలిపించుకుంటాం గెలిపించుకునేందుకే కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పని చరిత్ర గల పార్టీ కాబట్టి మీరందరూ పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రేపు పెట్టబోయే తొలి సంతకం కూడా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే కాబట్టి బీఆర్ఎస్ పార్టీలాగా హామీలు ఇచ్చుకుంటూ గడప దాటిని హామీలు ఇచ్చుకుంటా మేము చెయ్యం అన్నము అంటే దాని మీద మాట మీద నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి విలువలు గల పార్టీ దాదాపు నూట ఇరవై ఏళ్ళ చరిత్ర గల పార్టీ కాబట్టి నమ్మండి స్టేషన్ గన్పూర్లో ఇందిరక్కని గెలిపించుకుందాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అదంత ఎందుకు మేము చెప్పుకోవాలంటే కర్ణాటకలో చూడండి ఇవాళ మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం గృహలక్ష్మి వాళ్ళ గృహలక్ష్మి అన్న టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఒక గృహలక్ష్మి ఇచ్చేలా చెప్పండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయి మాకు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంతేకాదు మరీ ముఖ్యంగా రైతన్నలకు రుణమాఫీ పథకం కింద మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలను చూడండి మాటను నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కంకణ బద్దులమై పనిచేసి ప్రజల క్షే క్షేమం కోసం మేమందరం పాటు పడతామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై ఇందిరక్క నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ సద్దాం హుసేన్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేలేరు ఉప సర్పంచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఇంద్రక ఇంద్రక నాయకత్వం సింగపూరం ఇంద్రక నాయకత్వం సింగపూరం ఇంద్రక నాయకత్వం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న